దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్రీ పైడి జయరాజు గారి 115వ జయంతి సందర్భంగా ఏర్పాటైనటువంటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు శ్రవణ్ గారికి, మాణిక్ భాయ్కి, జయంతి గౌడన్న గారికి, బట్టు రామచంద్రన్న గారికి, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి అల్లాని శ్రీధరన్న గారికి, తమ్ముడు బాలు గారికి, అక్క మమత గారికి, కీర్తి అందరికీ, సారీ నాకు అందరి పేర్లు తెలియవండి, మన్నించండి, స్టేజ్ మీద ఉన్న పెద్దలు మిత్రులు, దీన్ని విచ్చేసినటువంటి మిత్రులు అందరికీ, మీడియా మిత్రులు అందరికీ తెలంగాణ ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ. మిత్రులారా, సినిమా అంటే ఒక పవర్ఫుల్ మీడియా. ఎంత అవునన్నా కాదన్నా ప్రతి గుడిసెలోకి చొచ్చుకుపోయేటువంటి ఒక ఆ కళని, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. చాలా ఏళ్ళుగా అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రాంతం ఒక నిరాదరణకైతే లోనైందనేటువంటిది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని కొంత ముందుకు తీసుకుని, ఇంతాక శ్రీధరన్న గారు చెప్పినట్లు, అందరికీ అవకాశాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక్కడి నుంచే ప్రొడ్యూసర్స్ రావాలి, ఇక్కడి నుంచే డైరెక్టర్స్ రావాలి, ఇక్కడి నుంచే హీరో హీరోయిన్స్ రావాలి, ఇక్కడి నుంచే సింగర్, అనేక మంది నిజంగా ఒక ఎంతమంది అంటే తెలంగాణ ఉద్యమంలో వేల మంది కళాకారులు వచ్చారు వెలుగులోకి, వేల మంది, ఒకరా ఇద్దరా, అసలు ఎన్ని గొంతులు వచ్చినాయో మనం చెప్పలేము, ఎంతమంది ఆర్టిస్టులు బయటకు వచ్చిందో చెప్పలేము. అట్లనే బాలు కూడా ఒక సినిమా తీశారు. ఈ వేదిక మీద చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నట్టున్నారు, పెద్దలందరికీ అందరూ మరొకసారి నమస్కారం అండి. వీళ్ళందరూ కూడా ఇంకా సినిమాలు తీయాలని, జయరాజు గారి, పైడి జయరాజు గారి ఆ కథని ఎవరైనా ధైర్యం చేసి దాన్ని ముందుకు తీసుకొస్తే బాగుంటుందనేటువంటిది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే కరీంనగర్ జిల్లా నుంచి ఒక పోరాటాలకు ఎన్ని పోరాటాలు జరిగినాయి అక్కడ. ఒక భూమి పోరాటం జరిగింది, ఒక కూలీ పోరాటం జరిగింది, మహిళల పైన జరిగినటువంటి పైడి జయరాజు లెక్క జయ్యింది అన్ననే ఉన్నాడు, అన్ననే పెట్టేదిద్దాం ఇప్పుడు. సరే, మంచిదే కదా, మంచిదే కదా, ఇలా అది ఒకటి తీయగలిగితే బాగుంటుంది. అంటే ప్రపంచానికి ఒక ఒక జీవిత చరిత్రని మనం పరిచయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అంటే ఇట్లా కొన్ని మీటింగులు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ మీటింగుల ద్వారా కొంచెం పోయినా సినిమా ద్వారా మాత్రం ఎక్కువ పోయేటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. జై హింద్ అన్న, మేము అనేక సార్లు సర్వాయి పాపన్న అన్న కూడా, మాణిక్ భాయ్, అనేక సార్లు సర్వాయి పాపన్న బహుజనుల రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి బాహుబలి అనుకోవచ్చు. ఆయన చేసినటువంటి పోరాటం, ఆ పోరాట పటిమ, దానికోసం పడినటువంటి తపన, ఆరాటం, దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎన్నో కార్యక్రమాల్లో మేమందరం కలిసి భాగం పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని నా జీవిత సహచరుడు కామ్రేడ్ అమర్ జైల్లో ఉన్నప్పుడు తను సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర గురించి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం మీకు కూడా తెలుసు. ఆ వ్యాసం వచ్చిన తర్వాత ఇంకా సర్వాయి పాపన్న గురించి ఒక మేధోపరమైనటువంటి చర్చ జరగడం, ఆ చర్చల నుంచి ఈ విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం అనేటువంటిది కూడా జరిగింది. అందుకని ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళ మరుగున పడి ఉన్నటువంటి చరిత్రల్ని ముందుకు తీసుకురావడానికి మన వంతుగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఆ దిశగా మీరు ఆలోచిస్తున్నందుకు మరొక్కసారి అభినందిస్తూ, నన్ను ఈ వేదిక మీదకి ఆహ్వానించినందుకు మరొకసారి జయనిందన్నకు, తమ్ముడు శ్రవణ్ గారికి, ఇక్కడ మిగతా మిత్రులకు, మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు మరొక్కసారి ఉద్యమాభినందన తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇక్కడికి వచ్చే అంటే సర్వాయి పాపన్న గురించి ఒక పల్లవి చరణం పాడతారు, మీకు అందరికి ఓకే కదండి?
వచ్చర 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 సర్వాయి పాపన్న లడాయికొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే లంబాడి తండాల వెంటేసుకొచ్చే లంబాడి తండాల వెంటేసుకొచ్చే సంచార జాతులకు ఊరయ్యి వచ్చే వచ్చర అరే వచ్చర ఓ వచ్చర 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 సర్వాయి పాపన్న లడాయికొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే వచ్చర సర్దారు సర్వాయి పాపన్న తాళ్ళు తంగలు తలలెత్తివు గంగ తాళ్ళు తంగేళ్ళు తలలెత్తివు గంగ లందలున్న తల్లి ఎల్లమ్మని లేచి అందరూ కొలిచేటి ఆడబిడ్డవ్వంగ మాదిగ మహాజనులు పరిగీసి నిలవంగ మాదిగ మహాజనులు పరిగీసి నిలవంగ భోజనతో ఈ రాజ్యం మెరవంగ వచ్చర అరే వచ్చర బాల్ వచ్చర 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 సర్వాయి పాపన్న లడాయికొచ్చి సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సాము చేస్తూ ఇటు దూసుకొనొచ్చే సర్వాయి పాపన్న చరిత్రనే కాదు బహుజనుల చరిత్రను కూడా మనం మర్చిపోరాదు. ఇవాళ మరుగున పడేటువంటి ఏ చరిత్రనైనా ఈ చరిత్ర ఆ చరిత్ర అని కాదు, ప్రజల చరిత్ర ముందుకు రావాలి. అట్లా బహుజనుల కోసం, బహుజనుల సంస్కృతి కోసం మేము బహుజనుల ఆడబిడ్డగా మీ ముందుకు నన్ను పిలిచినందుకు మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ బహుజన బతుకమ్మను కూడా మేము ప్రతి సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తాము. ఈ సంవత్సరం కూడా మేము నిన్ననే ఉస్మానియా క్యాంపస్లో బహుజన బతుకమ్మను నిర్వహించినాం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్లో బహుజన బతుకమ్మ ఈసారి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతుంది. ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ మేము ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఈసారి తీసుకున్నటువంటి కాన్సెప్ట్ మాత్రం విమెన్ నేచర్ బతుకమ్మ. కాబట్టి మీరందరూ విమెన్ని ఎట్లా మనం జీవించనిద్దాం, ఎట్లా బతకనిద్దాం, ఎట్లా ఎదగనిద్దాం అనేటువంటి దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది కేవలం మాది అని మేము అనుకోవడం లేదు, మనందరిది అని మేము అనుకుంటున్నాం. కాబట్టి మనమందరం కలిసి ఏం చేయగలము అనేటువంటి దానికోసం మాత్రం ఆలోచించాలి. దేశవ్యాపితంగా ఈ మధ్యకాలంలో చూసినటువంటి సంఘటనలు నిజంగా చాలా చాలా అమానవీయంగా ఉన్నటువంటి సంఘటనలు, కోకొల్లలు వెలుగులోకి రానటువంటివి ఇంకా అనేకం. అందుకనే కోల్కతాలో జరిగిందని, అదొక్కటే కాదు, కోల్కతాలో జరిగిన తర్వాత మన కూతవేటి దూరంలో ఇదే రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఘటన జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఒకటా రెండా వెలుగులోకి రానటువంటి ఘటనలు అనేకం. అందుకోసం ఈ విషయాలన్నీ క్రోడీకరిస్తూ ఈసారి మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ అంటే ప్రకృతి స్త్రీలు, ప్రకృతి ఎట్లా విధ్వంసం అవుతుంది, మహిళల్ని ఎట్లా హింసలకు అత్యాచారాలకు గురి చేస్తున్నారు. మీరు అంటే జనరల్గా వాడుక భాషలో ప్రకృతి పార్వతి అంటుంటారు, పార్వతిని ప్రకృతితో గొలుస్తారు, ప్రకృతిని పార్వతితో గొలుస్తుంటారు కదా. ఎందుకని అంటే ఒక మహిళ అని ప్రకృతిని ఎంత మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందో మహిళను కూడా అంతే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ముందుకు సాగుతున్నది ఈసారి బహుజన బతుకమ్మ. రేపు ఉదయం ప్రసాద్ ల్యాబ్స్లో పాట ఆవిష్కరణ ఉంది, తప్పకుండా మీరు రావాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ అందరికీ ఇదే ఆహ్వానం. జయిందన్న, రామచంద్రన్న, శ్రీధర్. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి, లైక్ చేయండి.